ప్రతివాడ నీకే మద్దతు పలికింది. హలో హలో అందరూ, దయచేసి జెండాల కిందకి దించాలండి, కిందకి దించాలి ప్లీజ్. దయచేసి అందరూ జెండాల కిందకి పెట్టండి. హలో హలో బాబు వెనక. హలో హలో బాబు, హలో 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 కొంచెం ఎదరికి మూవ్ అయితే వెనక వాళ్ళు కూడా కొంచెం ఎదరికి రావడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం దయచేసి అందరూ కూడా మూవ్ అవ్వాలి, జెండాలు కిందకి దించాలండి అందరూ కూడా. దయచేసి జెండాలన్నీ కూడా కిందకి దించాలి. వినిపిస్తుంది. హలో, ఈరోజు పాలనలో ఒక భరోసా కల్పించి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేటటువంటి విజన్ ఉన్నటువంటి నాయకులు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎవరు పేరు చెబితే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయో ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని మన ముందుకు వస్తారో,
ఎవరైతే మన అందరికీ కూడా సంశేషణ గా ఒక నిర్ణయం తీసుకుంటే సంశేషణ గా ఉండేటటువంటి వ్యక్తో అటువంటి మన నాయకులు పవర్ స్టార్ మన అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాగళం ఉమ్మడి సభలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నా. ఈరోజు 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలనని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన నాయకులిద్దరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక పొత్తు పెట్టుకొని అక్కడ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఈరోజు మన ముందుకి రావంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలుగా విధ్వంసకర పరిపాలన సాగింది. ప్రజావేదికను కోల్చడం ద్వారా సాగినటువంటి విధ్వంసం ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి మనందరి ఆకాంక్షల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, సంక్షేమం రావాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఉమ్మడి కూటమి ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి. దానికి మన తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం కూడా 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాల్లోనూ కూడా అనికబడి ఈరోజు ఏది కూడా అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్థానిక మంత్రి చేసినటువంటి అవినీతి ఈరోజు మనందరం కూడా గమనించాలి. అన్ని వర్గాల్ని దోపిడీ చేసి కే ట్యాక్స్ పేరుతో ప్రతి ఒక్కరి నుంచి కూడా వసూలు చేసి ఈ నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్ల స్కామ్కి నాంది పలికి ఇక్కడ ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా అవినీతిలో బ్రాండ్ అంబాసిడర్గా నిలబడినటువంటి వ్యక్తి మన స్థానిక మంత్రి అనే సందర్భంగా తెలియజేస్తున్నా. 2014లో నేను సింగపూర్ నుంచి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినప్పుడు పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మద్దతు ఇచ్చి నన్ను ఇక్కడ గెలిపించినప్పుడు తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి సర్వేలలో 1 స్థానంలో నిలిపినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి. ఈరోజు మరలా తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మరొక అవకాశం కల్పించండి. ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సమూహంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో ముఖ్యంగా తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ద్వారా అభివృద్ధి చేస్తాను. రోడ్ల నెట్వర్క్ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ కావలసినటువంటి సదుపాయాలు పెంచే విధంగా మన తణుకు పట్టణాన్ని అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ, మన అందరి భవిష్యత్తుని కాపాడుకోవాలి, ముఖ్యంగా యువత భవిష్యత్తు కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం మనకుంటే అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధిలోనూ ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈరోజు యువత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకోవాలంటే మనందరం కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మన పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.
ఈరోజు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తనకు విచ్చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేనాధిపతి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తణుకు పట్టణం రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ రాధాకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ ఈ తణుకులో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే, నిన్నటి వరకు 160 సీట్లు వస్తాయన్నటువంటి కూటమికి ఈ తణుకు ఈవేళ ప్రదర్శన ద్వారా 175 సీట్లు కూడా ఈ రాష్ట్రంలో గెలుస్తాయి అనేటువంటి విషయంలో నాకు అనుమానం లేదు. మిత్రులారా, మిత్రులారా, క్లుప్తంగా మాట్లాడతా, అందరూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి. దయచేసి ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి మరొక చేత్తో 1000 రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ సన్నాసి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా తెలుసుకోండి. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలకి పేర్లు మార్చుకోవడం ద్వారా, స్టిక్కర్లు మార్చుకోవడం ద్వారా ఇవాళ తన పథకాలుగా చెప్పుకునేటువంటి ఈ సన్నాసి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా మభ్యపెడుతున్నాడు, ఈ రా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయి అని చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. కానీ మిత్రులరా, ఇవాళ కేంద్రంలో అమలవుతున్నట్టు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వంతో అమలు కాబడుతున్నాయనే విషయాన్ని మీరంతా కూడా గ్రహించాల. మిత్రులారా, తణుకు అభివృద్ధి విషయంలో నేషనల్ హైవేస్, చక్కటి ఫ్లైఓవర్స్ నిర్మించారు తణుకులో. తణుకు రైల్వే స్టేషన్ని 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. కాబట్టి ఈ విధంగా 3 పార్టీలు జతకట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారికి చరిష్మా, ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎవడి చేతితో పెట్టుకోకూడదో, ఎవరినైతే కెలుక్కోకూడదో ఆ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నారు అనేటువంటి విషయం మీద ఎన్నికల అనంతరం ఈ ముఖ్యమంత్రికి జగన్ రెడ్డిని, శంకర్గిని మాన్యాలు పంపిస్తాం అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మిత్రులారా, మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, సమయం తక్కువ ఉంది, నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 34 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నా. అలాగే రాధాకృష్ణ గారు మిత్రులు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మీరు కమలం పూపై ఓటేయండి, సైకిల్ గుర్తుపై ఓటేయండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఓకే, తమిళ తణుకులో మీ హుషారు చూశా. ఈరోజు తణుకు మీటింగ్ అదర్స్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అనుభవం ఉంది, వారికి పవర్ ఉంది, రెండో కలిసిన తర్వాత తణుకు మీటింగ్ ఆదర్శనా. ఇది ప్రారంభం మాత్రమే.
రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేటి సౌండ్ వస్తుంది చూడు, నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు ఇంకా తిరగలేదు, గ్లాస్ జోరుకు ఎదురలేదు, కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం, మూడు జెండాలు వేరు, అజెండా ఒకటి, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళో తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయం ఎదుర్కొని సుఖమైన సినిమా జీవితాన్ని ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల్ని ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు, ప్రజల తరపున గళం వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు, అయినా అనేక అవమానాలని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. నేను ఒకే ఒక విషయం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం బిజెపి కలిస్తే పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మద్దతు ఇచ్చారు. వెస్ట్ గోదావరిలో 15 సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందర ఉంది. అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియ్యమని. ఈరోజు యువత పవర్ చూశా, ఈ యువత పవర్ చూస్తే మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు, ఎక్కడికి పారిపోతాడు? లండన్కు పారిపోతాడు. మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు? మా తమ్ముడు చెప్తున్నాడు, చేతల్లో చెప్పబట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను. అది చేసి చూపిస్తా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 2014లో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం. అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం తపించాం. అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం. ప్రతి ఎకరాకు నీరివ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం. 7 మండలాలతో కలిపి పోలవరాన్ని 72% పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డీఏ పార్టీస్కే దక్కింది. 11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి, భూములు ఇచ్చి, నిధులు సాధించి పనులు చేశాం. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క కుటుంబానికి బాసటగా నిలబడ్డాం. 5 ఏళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం. తమ్ముళ్ళు జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి, కూటమి రావాలి. కూటమి రావాలంటే మీరేం చేయాలి? 30 రోజులు పనిచేయాలి. అందుకే తమ్ముళ్ళు మేము ఎప్పుడు ఆలోచించింది స్టేట్ ఫస్ట్ అనేది మా ఇంట్రెస్ట్. ఇదంతా మీ కళ్ళ ముందర జరిగే వాస్తవం. ఈరోజు గుర్తు చేసుకోండి, 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బాధుడే బాధుడు. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ అడిగాడు, ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఇప్పుడేం చేస్తున్నాడు? గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసి అప్పులకు తప్పులకి ఇప్పుడు రాష్ట్రం అయితే వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. కొన ఊపిరి పైన ఉండే రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది, శక్తి నుంచి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి,
మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర మద్దతు, నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. అప్పుడే శిథిలమైన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టగలుగుతాం. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ప్రత్యేకంగా యువత అర్థం చేసుకోవాలి. దీంట్లో మా స్వార్థం లేదు. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో లేకుంటే పవన్ కళ్యాణ్ అధికారం కోసమో మేము ప్రాకులాడడం లేదు. రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మీ అందరినీ కోరుతున్నా, ప్రతి ఇల్లు ప్రతి పౌరుడు ఆలోచించాలి. తణుకు నుంచి 5 కోట్ల మందిని అడుగుతున్నా, తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలనా అభివృద్ధి పాలన కావాలనా ఆలోచించండి. సమిక్షేమ పాలన కావాలనా సంక్షోభ పాలన కావాలనా ఆలోచించండి. మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా గంజాయి డ్రగ్స్ కావాలనా ఆలోచించమని కోరుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలనా భూమి మాఫియా కావాలనా ఆలోచించమని కోరుతున్నా. నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలనా రహదారి భద్రత కావాలనా ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగలు కావాలనా, మీ సంపద పెంచే కూటమి కావాలనో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలా, సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా. ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి. ధరల బాధలు కావాలనా దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మందు బాబులు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మందు బాబులు మీరు అనారోగ్యం పాలు కావాలనా జే బ్రాండ్ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాలనో ఆలోచించమని మందు బాబులు కూడా కోరుతున్నా. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా, దళితులకి ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పార్టీ కావాలో దళితులు కూడా ఆలోచించమంటున్నా. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి షాప్లో చర్చ జరగాలి. కిరాణా కొట్టు దగ్గర, హోటల్ దగ్గర, రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లో, కాలనీలో చర్చ చేసి నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా. రేపు 13వ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయబోతున్నారు. ఈ ఒక్క కూటమికేస్తే రాష్ట్రం కాపాడబోతుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులున్నారు, ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు చెప్పమంటున్నా. ఇక్కడే మంత్రి ఉన్నాడు, గోని సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, అవునా కాదా? అందుకే నేను ఒకటే కోరుతున్నా, మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది. రైతుల మొత్తం ఆలోచించండి. ధాన్యం కొనుగోలు చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం, అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు మా యువతను కోరుతున్నా, తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా, ఉద్యోగాలు వచ్చాయా? అందుకే అడుగుతున్నా, మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం, మొదటి సంతకం
మెగా డిఎస్సీ పైన పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు 24 గంటలు. మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేది నేను పేదల మనిషి అంటున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, పేదల ఆస్తులు దొంగిలించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా మీరు బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ల పాలనలో మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక్కడు, అదే జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క పేరు చూస్తే అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత. కానీ జగన్ అనుకున్నాడు అధికారం అంటే దోపిడీ అని, ప్రజల సంపద కోలగొట్టడం అని చెప్పి ఆలోచనకు వచ్చాడు. ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నిమర నొక్కయడానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. అంటే ఈరోజు ఎన్నికలు కాబట్టి, ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను కాని పవన్ కళ్యాణ్ కాని స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్ళు మమ్మల్ని రాణించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి విధ్వంసకారుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే తిరిగి పోరాడింది ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 5 ఏళ్లలో ప్రతిపక్ష నేతలపైన అరెస్టులు, అక్రమ కేసులు, కూల్చివేతలు, దాడులు, కబ్జాలు. పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది. ఆ తేదీ మే 13 అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. స్వేచ్ఛగా ఓటేయండి, ఆలోచనతో ఓటేయండి. మీ భవిష్యత్తు కోసరం, మీ బిడ్డల భవిష్యత్తు కోసరం అడుగేయండి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, రాష్ట్రమే ముఖ్యంగా. మీరందరూ ఓటేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. మే 13 మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. జగన్ అహంకారం కూలిపోవాలి. అందుకే జగన్ ఒక ఫేక్ ఫెలో, మామూలు ఫేక్ కాదు, చాలా ఫేక్ ఫెలో. సోషల్ మీడియాను చూశారో మీకు అర్థమవుతుంది. మేము, నేను, పవన్ కళ్యాణ్ గారిని చూశారు మీరు. ఇంత అన్యోన్యంగా ఉంటే మా ఇద్దరి మధ్యనే సోషల్ మీడియాలో గొడవలు పెట్టడానికి ప్రవర్తించే వ్యక్తి. నా సంతకం లేకుండా నేను సంతకం పెట్టానని ఆయనే సంతకం పెట్టి సోషల్ మీడియాలో పెట్టేసే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయన స్టేట్మెంట్ తప్పుడుగా ఇచ్చే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో ఫేక్ ఫెలోస్ వచ్చారు, బోగస్ వ్యక్తులు వచ్చారు. వీళ్ళని నమ్మితే మనం ఇబ్బంది పాడవుతామని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. యూట్యూబ్లో కానీ మీ ఫోన్లో వచ్చేది కానీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, వాస్తవాలు నమ్మండి.
దొంగల పెట్టే ఫేక్ న్యూస్ ని నమ్మద్దని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగాడు జగన్మోహన్ రెడ్డి, తిరిగాడా అని అడుగుతున్నా. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ఎవరన్నా కలిశాడా? పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లో ఎవరైనా కలిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఇప్పుడు వస్తున్నాడు మళ్ళా మీ దగ్గరికి. మీ మీద ప్రేమ కాదు, మీ ఓట్ల మీద ప్రేమ. మిమ్మల్ని మోసం చేయాలని వచ్చే మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నమ్మమని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తమిళలో కూటమి తరపున మేము ఒక నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం మీ దగ్గరికి. ఆ నిర్దిష్టమైన అజెండా మీరు చూస్తే సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఆ సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో మొదటి కార్యక్రమం ఆడబిడ్డ అనేది నెలకు 1500, 2 ఉంటే 3000, 3 ఉంటే 4500, 4 ఉంటే 6000 నెల నెల మొదటి తారీఖున మీ అకౌంట్కి వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండో కార్యక్రమం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15000, 2 ఉంటే 30000, 3 ఉంటే 45000, 4 ఉంటే 60000, 5000 మంది ఉంటే 75000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మూడోది, నేనే ఆ రోజు మీకోసం దీపం కార్యక్రమం తీసుకొచ్చి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ధరలు పెరిగాయి, అందుకే హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాతకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇస్తాం. అన్నదాతని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇవ్వగలం ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని చూసి యువత మొత్తం మా వైపే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అదే మరి వర్క్ ఫ్రం హోమ్ పెడతాం, పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం. తణుకు లాంటి ప్లేసుల్లో, హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని, అవి ఒక టవర్ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి మంచినీరు ఇస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకటే హామీ ఇస్తున్నాం, ఎలాంటి ఆంక్షలు లేకుండా 4000 రూపాయల పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. మొదటి తారీఖు ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం, పెంచిన పెన్షన్ ఇస్తాం. అదే కాదు, 1 నెల తీసుకోకపోతే 2 నెలలు ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3 నెల కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క బీసీలకి
50 సంవత్సరాలకే పింఛనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. వికలాంగులకు 6,000 రూపాయలు చొప్పున ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. ఇంకో పక్క వాలంటీర్లందరికీ చెప్తున్నా, నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం మా కూటమి తరపున, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో, వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట, చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు. మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలను నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞత్తు ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి, మేము మీకు అండగా ఉంటాం. అవసరమైతే 10,000 రూపాయలే కాదు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ మీ నియోజకవర్గం, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నాడంటే 850 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ నాకే అర్థం కాల. 14 ఏళ్ళు నేను సీఎంగా పనిచేశా, నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేస్తే కారుమూరి కాదు ముదురు, చాలా ముదురు, నా జీవితంలో చూడనంత ముదురు. 850 కోట్లు టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్. ఈయన ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత ముదురంటే పేదలకు ఇళ్లు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు, ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు. చేశాడా లేదా తమ్ముళ్ళు? మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి 30,000 నుంచి 70,000 రూపాయలు కొట్టేస్తాడు దొంగ. అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పుడుక తీసుకొచ్చి చదును చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు. పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు. ఇంకో పక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహి యాత్ర విజయవంతం అవుతుండటంతో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు. అదే గాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారుమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వేమి ఆకాశానికి వెళ్ళలేవు, భూమి మీదనే ఉంటావు. నువ్వు చేసిన తప్పుల్ని నువ్వెక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచరేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా, కారుమూరి ట్యాక్స్. మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరి ట్యాక్స్. ఇండ్లు మాత్రం టిట్కో ఇండ్లు ఒకటి కూడా ఇవ్వలేదు, అకాల కర్షాలతో మొత్తం తడిచిపోతే తమ్ముళ్ళు మీరు చూశారు
ఏమయ్యా గోని సంచులు ఇమ్మంటే, తడిచిపోయిన నాణ్యం కొనమంటే, పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాషలాడతాడు. అదే చెప్తున్నా, ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పులేదన్నావా లేదా? ఇప్పుడు నేను అంటున్నా, ఆ ఎర్రి పప్పకు బుద్ధి చెప్తారా లేదా మీరని? రైతులు సిద్ధమా? రైతు పిల్లలు సిద్ధమా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి. ఇంకో పక్క ధాన్యం అమ్ముకోవడానికి లేదు, ఎక్కడ లేఅవుట్లో డబ్బులు కొట్టేసిన వ్యక్తి, నేను ఒకటే కోరుతున్నా, మళ్ళా మేము నిడదవోలుకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఈ సభ ద్వారా ఒకటే కోరుతున్నాం, తమ్ముళ్ళు మా మీటింగ్లకు మీరు రావడం కాదు. ఈ రోజటి నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి పని చేయాలంటే భయపడుతూ రావాలి. రెండోది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి, 25 పార్లమెంట్లు గెలిపించాలి. ఏ పార్టీ అభ్యర్థి అయినా 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. పార్టీలు అన్నీ ఒకటి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరికీ సీట్లు రాలేదు, కొంతమందికే వచ్చాయి. త్యాగాలు చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు బాగా తగ్గారు, నేను కూడా తగ్గాను, బీజేపీ కూడా తగ్గాం. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని. ఇక్కడ 2 గుర్తులున్నాయి, ఒకటి బీజేపీ, పార్లమెంటుకు కమలం గుర్తు, తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఈ 2 గుర్తులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మీరు చూపించిన అభిమానం నేను చూశాను, నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. తనకు ఆదర్శ్ దద్దరెళ్ళిపోయింది, రేపు బూత్లు కూడా దద్దరెళ్ళిపోవాలి. ఎప్పుడు రానంత మెజారిటీ ఈ తణుకులో రావాలి. తణుకు రోడ్ షో మేమిద్దరం కలిసిన, కలిసి రోడ్ షో చేసిన మొట్టమొదటి రోడ్ షో ఇది. ఒక రోడ్ షోకే భూకంపం వచ్చింది. తాడేపల్లి కొంప కంపించిపోయింది. ఇంకొక 5-6 సార్లు మేము కానీ ఇదే మరగెళితే ఉంటుంది ఆ కొంప కూలిపోతుంది, అవునా కాదా? హుషారుగా ఉన్నారా లేదా? మమ్మల్ని చూడడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, అభ్యర్థులను గెలిపిస్తామని ఒక సంకల్పం చేసి 2 చేతులు చూపించి పైకెత్తి ఆమోదయోగ్యం చెప్పండి. 30 రోజులు మా కోసం పనిచేయండి, రాష్ట్రం కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు మీకోసం పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నా అక్షరాలు, నా అక్షరాలు
ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు, నా అక్షరాలు. ఇది రాసింది మన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరపల్లి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు, మన తణుకులో పుట్టిన మండపాక పంచాయతీలో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు రాసింది. మన తణుకు బాపు గారు లాంటి ఒక గొప్ప చిత్రకారుడిని పుట్టించింది. మన తణుకు నన్నయ్య ఇక్కడ యజ్ఞ యాగాదులు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేలది. రాకెట్ ఫ్యూయల్కి ఇస్రోతోటి ఒప్పందం కుదుర్చుకొని ఇస్రోకి మనకి రాకెట్ ఇంధనం చేసిన నేలది. పారిశ్రామికంగా చాలా పురోభివృద్ధి ఉన్న నేలది. ఈ రోజున వైసీపీ పాలనలో అలాంటి నేల కరప్షన్ క్యాపిటల్గా అయిపోయింది. పోయినసారి వారాహ యాత్ర వచ్చినప్పుడు ఇక్కడున్న సివిల్ సప్లైస్ మంత్రి ఒక రైతుని ధాన్యం తడిచిపోయి మొలకలు వచ్చినాయి అంటే, మొలకలు వస్తే ఏం చేస్తాం, మొలకలు రాకపోతే ఏమొస్తాయి అని చాలా చిత్కారంగా మాట్లాడి రోజు అన్నం పెట్టే రైతుని ఏడిపించిన విధానం నాకు చాలా బాధ కలిగించింది. అన్నం పెట్టే రైతుని ఏడిపించిన ప్రభుత్వం, ఏడిపించిన ఆ సివిల్ సప్లైస్ మంత్రి కొడుకు సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి. ఇది ఎందుకు, ఎందుకు నేను అడుగుతున్నాను ఇదంటే, దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పనిచేస్తున్న ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు ఉండాలి. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశ భవిష్యత్తు ఇలా ఉండాలని ఒకవైపు ఆయన కోరుకుంటా ఉన్నారు. బలమైన నాయకులు, అనుభవం గల నాయకులు, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 2020 విజన్ అని చెప్పి ఒక సైబరాబాద్ సిటీ లాంటి, మాదాపూర్ లాంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, దానికోసం శ్రమించిన వ్యక్తి, ఈరోజున అది ఒక అబ్సల్యూట్ గ్రోత్ ఇంజిన్గా అయిపోయింది తెలంగాణకి. విభజన జరిగినప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మనలో మనం కొట్టుకోవడం కాదు, అందరం కలిపి కట్టుగా ఉండాలి. 2014 నుంచి మనకి పార్టీలు విడిపోకుండా ఉండాలి. ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు. 2014 నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను. దాంట్లో భాగంగానే 2014 అరివల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది నేను కోరుకుంటుంది మీకు. ప్రభుత్వం చూడండి ఎలా ఉందో, పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందరా అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు. ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు, మీకోసం మేమందరం నిలబడటానికి వచ్చాం. ఇక్కడికి తగ్గాం మేము, చంద్రబాబు గారు తగ్గారు, ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది.
ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు చెప్పి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నేను తగ్గాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగుండాలి, రైతు బాధపడకూడదు, రైతుకి అండగా ఉండాలి. ఈరోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్. ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ఈరోజుకి రోగి తిండి ఖర్చులకి 2 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి, బకాయిలు తీర్చలేదు. దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏమాత్రం గుర్తిస్తారు వీళ్ళు? ఈ రోజున ఈ 13 వచ్చే ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో, చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు, చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు. కానీ మీ భవిష్యత్తు, ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. 5 సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థమేంటి? డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం. 70,000 పోలీస్ కుటుంబాలకి, ఒకటి కాదు రెండు కాదు 70,000 పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. దీని మీద ఒక్కడు స్పందించడు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రిని. కొడుకు ఒకవైపు, అతని అనుచరులు ఒకవైపు, కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టలా. ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి, ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చిండే, వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి. ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాకేమవ్వదు. ఆయన చాలా గుండె దిట్టి ఉన్న నాయకుడు. ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకుని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా, ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే 2014లో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే 2014లో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే 24 గంటలు తిరగక ముందే మొత్తం ఉన్నతాధికారుల బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీసులో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు. వెంటనే ఏమేమి రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు. అందుకనే ఆయన అనుభవం నాకు చాలా, మనకి రాష్ట్రానికి కావాలి,
అందుకని కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్ణను కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను. మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి. ఇలాంటి మంత్రుల్ని, ఇలాంటి అభ్యర్థుల్ని, ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి, గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. ఎంత అలుసు నీకు, ఎంత పొగరు నీకు, ఎంత అహంకారం నీకు, ఎంత దురహంకారం నీకు. రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా? నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి, మర్చిపోకు. నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. 25 సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని. ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి. ఒక నదికి, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాంటి 5 కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు. 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలి. కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి. చంద్రబాబు గారి అనుభవం కావాలి. మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి. జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. ఈ మంత్రికి చెప్తా ఉన్నాను, నా జన సైనికుల మీద పడిన ఒంటి మీద పడిన దెబ్బ మేము మర్చిపోలేదు, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, కార్పెంటర్ వ్యవస్థ కానీ, వడ్రంగి వ్యవస్థ కానీ, అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం? 2047లో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే, మన పరిశ్రమలు మనకు ఉండాలి. ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు, మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన 2047 విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది. ఈరోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్. ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు, పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేశాం. మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది. మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు. చంద్రబాబు గారి దృష్టిలో ఉంది, మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే. ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను. నేను ఇందాక 70,000 మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు, మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను. అలాగే మొన్న సభలో కూడా చెప్పాను, ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు. నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి 1 సంవత్సరంలోపు దానికి ఒక పరిష్కార మార్గాన్ని మనందరం కనుగొనాలి సార్. దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి. దీనికి కష్టమైంది కానీ సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిస్తే, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఒకటే చెప్పారు, సగం సగం మనుషులని. మన సగం సగం మనుషులు కాదు, పూర్తిగా హృదయం నిండిన మనుషులని. దాన్ని తప్పు చేద్దాం, దాన్ని అది కాదని చెప్పి పూర్తి స్థాయిలో. ఎందుకంటే శ్రీమంతుల నైతిక వర్తనకి, స్వేచ్ఛా వర్తనకి నైతిక భాషను చెప్పేవాళ్ళు సగం సగం మనుషులని దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పారు. ఇక్కడ శ్రీమంతులని పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు. ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు.
ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు. మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయట రావట్లేదు. సగం మధ్యతరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు. ఒక మధ్యతరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను సగటు మధ్యతరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను. ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. ఆ మధ్యతరగతి మనిషే ఈ రోజున కూర్చొని ఓటు చీలకూడదు, అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్యతరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈరోజున జనసేన ముందుకు తీసుకొచ్చు. మీ అందరికీ కూడా మంచి రోజులున్నాయి. క్రోధినామ ఉగాది సంవత్సరం నిన్నే జరుపుకున్నాం. మీ అందరికీ నేను ముందుండి చెప్తున్నాను, మన దాదాపు 10 పథకాలు. మనది షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు గారు చెప్పింది 6, వాటిలో 2 కామన్ పాయింట్స్ ఉండటం వల్ల అవి 2 పాయింట్స్ దాంట్లో ఉండటం వల్ల మొత్తం కలిపి 10 పాయింట్ ఫార్ములాగా ఆంధ్రప్రదేశ్కి కావాలి. పెట్టుబడులు రావాలి, ఉపాధి అవకాశాలు లభించాలి, ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నాం. రైతుకి కన్నీరు పెట్టండి. మన ఎర్రకాలువ సమస్య కానీ, ఎర్రకాలువ పుడికలు కానీ, రిపేర్లు కానీ, చిట్ట చివరకు ఉండే పంట పొలాలు కూడా నీరందేలాగా మేమందరం నిలబడాలంటే అరిమిల్లి రాధాకృష్ణ గారిని మనస్ఫూర్తిగా మీరు అభ్యర్థిగా గెలిపించండి. ఇది జనసేన కా నాయకులకి, కార్యకర్తలకి, ఆడపడుచులకి, వీర మహిళలకు కూడా నా ప్రత్యేకంగా నేను విజ్ఞాపన. దేనికి అంటే ఈ ఒక్కసారికి మనం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల పక్షం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, మన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నిలబడతా ఉన్న నర్సపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా వారిని మనస్ఫూర్తిగా బలమైన మనకి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ సభకి వచ్చిన మందలపు రవి గారికి, తోట సీతామహాలక్ష్మి గారికి, కనుమూరి మన ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారికి, కొటుకులపూడి గోవింద్ చిన్నబాబు గారికి, అలాగే నారిని తాతాజీ గారికి, శ్రీదేవి ఇమాంపూడి శ్రీదేవి గారికి, ముళ్ళపూడి వెంకట కృష్ణారావు గారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కే మొక్క మాట చెప్తాం. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. వైసీపీని కుమ్మిక్కు మొత్తం చితగ్గొట్టి గోస్తే కలిపేద్దాం. జై జనసేన, జై కూటమి, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. ఎవరు ఆపుతారో నేను చూస్తాను.